వరకు ఆసరా పెన్షన్లకు 11 లక్షల మంది 11 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు ఆసరా పెన్షన్లకు ఎందుకంటే కేసీఆర్ గారు భార్యకిస్తే భర్తకివ్వడు భర్తకిస్తే భార్యకివ్వడు అత్తకిస్తే కోడలికివ్వడు కోడలికిస్తే అత్తకివ్వడు అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం కేసీఆర్ కు లేదా ఒక్కరికి కూడా మళ్ళీ సమాధానమే లేదు గత 4 ఏళ్ళగా 5 ఏళ్ళగా అప్లికేషన్లు అర్జీలు పెట్టుకున్నా కూడా ఎవ్వడు పలికేవాడే లేడు ఇక కొత్త రేషన్ కార్డుల సంగతి అంటారా ఊరు ఊరికి పోయినా కూడా అమ్మ 5 కేజీలే వస్తుంది తల్లి అసలు తినడానికి కూడా తిండి లేదు అని ఆడవాళ్ళు బాధపడుతున్నా కూడా ఎవరే గాని ఒక లీడర్ గాని ఒక ఆఫీసర్ గాని వచ్చి పట్టించుకునే పరిస్థితే లేదు మన రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యం తో సహా కందిపప్పు గోధుమలు నూనె చక్కెర చింతపండు ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చారు కేసీఆర్ గారి వల్ల చేతనైందా ఇస్తున్నది దొడ్డు బియ్యం ఎన్ని మాటలు చెప్పాడు నా మనవడు నర్సయ్య మనవడు ఒకే బువ్వ దినాలే ఒకే బడికి పోవాలే ఇలాంటి మాటలు చెప్పిన వాడు కేసీఆర్ గారు ఒకే బువ్వ పెడుతున్నాడా అసలు స్కూళ్ళల్లో ఆ బిడ్డలకు ఏ బువ్వ పెడుతున్నారో చూస్తున్నాం కదా దాని నిండా పురుగులు బొద్దెంకలు బల్లి కప్ప ఎందుకని వాళ్ళకు ఓట్లు లేవనా వాళ్ళు అడగలేరనా కనీసం చిన్న బిడ్డలకు కూడా సరైన ఫుడ్ పెట్టలేకపోతే ఇక కేసీఆర్ గారు ఎందుకు ఉన్నట్టు ముఖ్యమంత్రి పదవిలో ఊరేసుకొని చచ్చిపోవాలి కదా ఆ బడ్జెట్ చూస్తే కడుపు రగిలిపోతుంది మనసున్న ఏ మనిషికైనా కూడా అసలు ఈ కేసీఆర్ అన్నవాడు మనిషా లేకపోతే ఇంకేమన్నా రోబోటా ఈయనకు అసలు ప్రజల మీద కాదు కదా వాళ్ళ ఓట్ల మీద మాత్రమే ధ్యాస ఉంది ప్రజల మీద ప్రేమ లేదు కేసీఆర్కు ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాడు కేసీఆర్ గారు ఇప్పటికే కేసీఆర్ గారు చేసిన అన్యాయం వల్ల మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన రోజున 16,000 కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు 486,000 కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు ప్రతి ఒక్కరి నెత్తి మీద 120,000 కోట్ల రూపాయలు అప్పుంది ప్రతి కుటుంబం మీద 5 లక్షల రూపాయలు అప్పున్నట్టు మరి అన్యాయం చేయడం కాదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్పులు పాలైపోయారు ఖజానా అప్పులు పాలైపోయింది రాష్ట్రం అప్పులు పాలైపోయింది కానీ కేసీఆర్ గారి ఆస్తులు మాత్రం పెంచుకున్నారు కేసీఆర్ గారి కొడుకు బిడ్డ కేసీఆర్ గారు ఆయన ఎమ్మెల్యేలు ఆయన మంత్రులు వీళ్ళ ఆస్తులు మాత్రం పెరిగాయి టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉందట ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులన్నీ కేసీఆర్ బిడ్డేమో లిక్కర్ స్కామ్ అని కేసీఆర్ కొడుకేమో రియల్ ఎస్టేట్ అని కేసీఆర్ గారేమో కాళేశ్వరము మిషన్ భగీరథ ఇలాంటి వాటిలో కమిషన్లని రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా అసలు ఈ బడ్జెట్లో కాళేశ్వరం డెట్ సర్వీసింగ్కే ఈ సంవత్సరం నుంచి 13,000 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంది కేవలం కాళేశ్వరం డెట్ సర్వీసింగే అంటే కాళేశ్వరంకు తెచ్చిన అప్పు కేవలం 100 కోట్లు మాత్రమే 100 కోట్లకు సంబంధించి 13,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం నుంచి డెట్ సర్వీసింగ్ కట్టాల్సి ఉంది మరి బడ్జెట్లో ఉందా అది ఆ అప్పుది కాకుండా మిగతా అప్పంతా చూసుకుంటే 15,000-20,000 కోట్ల రూపాయలు కట్టాలి అంటే మొత్తం డెట్ సర్వీసింగ్కే దాదాపు 30-35,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతి సంవత్సరము కట్టాల్సిన అవసరం ఉంది ఇంత గబ్బు లేపేసిండు కదా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఇక ఇది ఏది సరిపోదన్నట్టు ఇంకా కొత్తగా చెప్తున్నాడు ఈయన బీఆర్ఎస్ పార్టీ పెట్టాడట ఈయన రాజకీయాల కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు ఇస్తాడట ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ పట్టణాన్ని రాసిస్తానంటాడు వరంగల్ని రాసిస్తానంటాడు తెలంగాణ ప్రజలు గమనించాలి కేసీఆర్ ఇస్ 420 కేసీఆర్ ఒక మోసగాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటే పొడిచాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి మీ మేనిఫెస్టోలో మీరు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు మీరు ఎన్ని మాటలు చెప్పారు ఎన్ని వాగ్దానాలు చేశారు ఈ బడ్జెట్ చూస్తే మాత్రం ఒక్కటి కూడా అమలు అయ్యేటట్టు లేదు మరి కేసీఆర్ గారిని ఏమనాలి మోసగాడు 420 అనక కేసీఆర్ గారు ఏమవుతాడు అని అడుగుతున్నాం